మామ దగ్గర నుంచి పిల్లనిచ్చి కాళ్ళు కడిగినటువంటి తండ్రి సమానుడైనటువంటి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మొదలు పెడితే బావమరుదుల్ని వాడుకుని వదిలేశాడు, మోసం చేశాడు. తోడల్లుడిని వాడుకున్నాడు, వదిలేశాడు, మోసం చేశాడు. ప్రజల్ని వాడుకున్నాడు, వదిలేశాడు. ఎంతోమంది నాయకుల్ని వాడుకున్నాడు, వదిలేశాడు. కమ్యూనిస్ట్ పార్టీని వాడుకున్నాడు, వదిలేశాడు, మోసం చేశాడు. భారతీయ జనతా పార్టీని 1999లో వాడుకున్నాడు, వదిలేశాడు. 14లో వాడుకున్నాడు, మళ్ళీ వదిలేశాడు. మళ్ళీ 2024లో భారతీయ జనతా పార్టీని వాడేటాకి వాడుకుంటాకి ఎన్ని కాళ్ళు పట్టుకోవాలన్ని కాళ్ళు పట్టుకుంటున్నాడు. 2014లో పవన్ కళ్యాణ్ని వాడుకున్నాడు, వదిలేశాడు. 2024లో మళ్ళీ వాడుకుని వదిలేటాకి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు ఇద్దరు. వాడుకుంటాకి ఇతను సిద్ధంగా ఉన్నాడు, ఉపయోగపడటాకి అతను సిద్ధంగా ఉన్నాడు. వెట్టి చాకరి చేయటానికి చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేనటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రజలు కానీ చంద్రబాబు మోసం చేయనటువంటి అంటే వాడుకుని మోసం చేయనటువంటి ఫలానా ఓడున్నాడని చెప్పండి. మీ ఇష్టం. ఫలానా ఆయన్ని ఉంటే ఒక్కడే ఒక్కడున్నాడు చంద్రబాబు నాయుడు వాడుకుని మోసం చేయకుండా ఎవరున్నాడే అంటే ఈనాడు రామోజీరావు గారిని మాత్రం వాడుకునేంతవరకు మోసం చేయలే. ఎందుకు మోసం చేయలేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి రామోజీరావు గారు ఎప్పుడు రాడు. అందుకే దూరంగా కొండ మీద ఉంటాడు హైదరాబాద్లో. వచ్చిన కాంచి కసక్కిన మామను పొడిచిన నన్ను కూడా పొడుతాడు, ఎందుకురా బాబు అని చెప్పాను. ఒక్క ఈనాడు రామోజీరావుని తప్పితే వెన్నుపోటు పడకుండా వాడుకుని వదిలేయకుండా సిగ్గు అభిమానం ఆత్మాభిమానం ఈషన్ మాత్రం లేనటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా చంద్రబాబు నాయుడు తప్పితే మనకు ఇంకొకటి దొరకడు. ఏమాత్రం సిగ్గుపడ్డు. ఒకేసారి ఎంతమందితో అయినా ఒక పక్క కమ్యూనిస్టులతో కన్నుకొడుతూ ఉంటాడు. ఆఖరి కాంగ్రెస్ పార్టీని కూడా వాడుకున్నాడు, వదిలేశాడు. 1983కు ముందు వాడుకున్నాడు, వదిలేశాడు, వెన్నుపోటు పడిచాడు. మళ్ళీ 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాడు, వాటేసుకున్నాడు. మళ్ళీ 2019 ఎన్నికల్లో డబ్బులు పంపించాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలేశాడు. మొన్న వెళ్ళాడు నడ్డా అని వెళ్ళి వంగి వంగి నమస్కారం ఆడుతున్నాడు, వంగి వంగి చెవులో మో కబుర్లు చెబుతున్నాడు. మరి సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళా, రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళా, వెళ్ళడం. అంటే ఎవడితో అవసరం ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, అవసరం తీరిన తర్వాత వెన్నుపోటు పడటం చంద్రబాబు నాయుడు యొక్క నైజం. అది ఓటర్లైనా అంతే, వాడుకుని వదిలేయటం అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు చంద్రబాబు నాయుడికి. అవసరం ఉంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు, అవసరం తీరిపోయిన తర్వాత మాత్రం చెత్తపుట్టలు వేస్తాడు. మనుషులనైనా సరే, ఎవరినైనా సరే, సంస్థలనైనా సరే, పార్టీలనైనా సరే, ఎవరినైనా అంతే అతను. ఇవాళ చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, నీలో నిజాయితీ ఉంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగేటువంటి మీరు మీ పర్సనల్ సెక్రటరీ పి శ్రీనివాస్ ద్వారా 2 కంపెనీల నుంచి అమరావతిలో కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఒక విడతగా 120 కోట్ల రూపాయల లంచం తిన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇచ్చింది వాస్తవమా కాదా? హిందుస్థాన్ టైమ్స్లో ఆ వార్త రాసింది వాస్తవం అయితే వాస్తవమా కాదా? నోరిప్పాలి, నోరిప్పు చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ చేస్తున్నాం, నీలో నిజాయితీ ఉంటే ఊరికే ఎవడొకడితో మురిగిస్తాం కాదు, ఆడితో ఈడితో నన్ను తిట్టిస్తాం కాదు. నీలో నిజాయితీ ఉంటే మీ అబ్బాయిలో ప్రతూరు వెళ్ళి ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాడు, ఈ ఎమ్మెల్యే అవినీతి పరుడు, ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడు అని. మీ నాన్న అవినీతి చూసుకో ఒకసారి, నీ పాదయాత్ర ఆపి. మీ నాన్న ఎట్ట కొట్టేస్తున్నాడో కొట్టేశాడు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. మీ నాన్న గురించి చెప్పు. సెంటర్లో మీ నాన్న ఎట్ట కొట్టేశాడు, షాపూర్జీ పొల్లంజీ కంపెనీకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఎట్లా వాళ్ళ దగ్గర లంచం తీసుకోవచ్చు, ఎలా అయితే ఒక కంపెనీని పెట్టి మనోజ్ వాసుదేవ్ అనేవాడికి ఒక కంపెనీ పెట్టించి ఆడికి ఏం పని లేకపోయినా ఆ దాంట్లోకి వర్క్ ఇచ్చినట్టుగా డబ్బులు వేసి ఆ డబ్బుల్ని డ్రా చేసి మీ నాన్న పిఎస్ ద్వారా మీరు డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ అందరికీ చెప్పు. ఊరూరా ఊరూరా మా నాన్న చేశాడు, అది కదా నిజాయితీ అంటే.
అది కదా నాయకత్వం అంటే. అది వదిలేసి ఇవన్నీ ఎమ్మెల్యేని తిరతయాలతో ఎమ్మెల్యే బురదయ్యటం, ఎమ్మెల్యేల మీద అవాకులు చవాకులు పేలటం మాని కట్టిపెట్టి తండ్రికి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాం. నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నికార్సైన రాజకీయ నాయకుడు అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ షోకాజ్ నోటీస్ మీద నోరిప్పు, హిందుస్థాన్ టైమ్స్ మీద నోరిప్పు. అలాగే ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ 5 ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీలో నిజాయితీ ఉంటే, నిజంగా మీరు చెప్పే కబుర్లు నిజాయితీ అయితే చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా రాయండి మీకు చేతనైతే. అలా లోకేష్ నాయుడికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక పద్మశాలి ఆడబడుచు మీద చులకనగా మాట్లాడటం, పరువు నష్టం దావా పేరుతో బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం కాదు. హిందుస్థాన్ టైమ్స్ మీ నాన్న లీలల గురించి రాసింది, దీని మీద నీ పరువు నష్టం దావా, మీ నాన్న పరువు నష్టం దావా, వేయగలవా, వేస్తావా, పాదయాత్ర ఆపి హైకోర్టుకు వస్తావా అని ఛాలెంజ్ చేస్తున్నాం. సార్ ఇప్పటికి 3 సార్లు కంప్లైంట్ చేశాం, విజయమ్మ గారు కంప్లైంట్లు చేశారు, అన్నిటి మీద స్టేలు తెచ్చుకున్నాడు. అలాగే నందమూరి తారక రామారావు గారి శ్రీమతి లక్ష్మీపార్వతి గారు కూడా కంప్లైంట్ చేశారు, దాని మీద కూడా స్టే తెచ్చుకున్నాడు. ఈ స్టేలు బతికి ఇదే ఉంది. రేపు కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కూడా స్టే తెచ్చుకుంటాడు, తప్పితే దాని మీద సమాధానం ఇవ్వడు. ఏదోటి చెప్తాడు సుత్తి కబుర్లు, మీకు నేను ఇన్కమ్ ట్యాక్స్ చేసేది జూబ్లీస్లో వేస్తాను, లేదా బెజవాళ్ళు వేస్తాను, నువ్వెవరు నాకు నోటీస్ ఇవ్వటానికి, ఏది ఇది ఉంటుంది కదా, వాట్ ఐఎమ్ సేయింగ్ కట్ అండ్ పేస్ట్, వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ కట్ అండ్ పేస్ట్ అంటాడు. కానీ నా గొంతు కాదురా బాబు, నేను కాదు, మీకు దన్నరా, నేను కాదురా, రామరామ, నా బిడ్డల మీద ప్రమాణం, నా తల్లి మీద ప్రమాణం, దేవుడి మీద ప్రమాణం, లేకపోతే నేను నిజాయితీ నా అంతరాత్మ శుద్ధిగా చెబుతున్నాను, నేను కాదు, ఆ మాటలు నాయి కాదని ఒక్కరోజు కూడా చంద్రబాబు చెప్పలా. రేపు కూడా అట్టాగే చెప్తాడు నాకు తెలిసినంతవరకు. హైకోర్టులో స్టే తెచ్చుకోవటమా, లేదా వాట్ ఐఎమ్ సేయింగ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్, హైదరాబాద్, ఐఆమ్ లివింగ్ ఇన్ కరకట్టా, ఇట్లాంటిది ఏదో వచ్చిరా అని ఇంగ్లీష్లో మళ్ళీ ఒకటి చెప్తాడు మనకు పెట్టి. విమర్శలు చేస్తే ఎవడ కంప్లైంట్ చేస్తాయండి, బూతులు తిడితే పచ్చిగా డెరాగేటివ్గా అసభ్య పదజాలం. మనిషి మాట్లాడినటువంటి, మనిషి అనేవాడు సభ్యత సంస్కారంతో నిండినటువంటి, బాధ్యతతో కూడినటువంటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడకూడనటువంటి పరుష పదజాలంతో అసభ్యంగా మాట్లాడినందుకు చట్టంలో చట్టానికి లోబడి చట్టం మేరకు మాకున్నటువంటి హక్కుల పరిరక్షణ మేరకు మేము కంప్లైంట్ చేసాం, పోలీసు కేసు కట్టారు. కసరత్తు మొదలైందని ఎవరు చెప్పారు? అంటున్నారు కదా. అరే నువ్వు అమ్మా, మీరు ఊహించుకుని నన్ను అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్తాను? మీకు పార్లమెంటరీ ఎజెండా మీ దగ్గర ఉందా? పార్లమెంట్లో ఈ అంశాలు పెడుతున్నామని పార్లమెంట్ ఏమన్నా మీకు చెప్పిందా? ఊహాజనిది ఇదే చిలకజోసి ఏంటమ్మా, జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి, ఇది ఎక్కడికి పోవాలి, ఎందుకు ఉంటుంది, జరిగితే ఉంటుంది, దాని జరుగుద్దా జరగదా, ఇదైతే ఇది, ఇదైతే ఇది, ఇది ఏమన్నా సినిమా డైలాగ్ ఏంటమ్మా, అదైతే అది రాసుకుంటా, ఇదైతే ఇది రాసుకుంటా అని చెప్పని అటేట అవుద్ది. అయ్యో అదేంటమ్మా, పరుశుల గోపాలకృష్ణ చెప్తాడు ప్రతిద్దని సినిమాలో, అదైతే అది రాసుకో, ఇదైతే ఇది రాసుకో, అదేంటి? ఏం కేసులు, ఏం కేసులు అండి? వేయండి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరన్నా డెరాగేటివ్గా లేకపోతే అసహ్యంగా మాట్లాడినప్పుడు, ఒకవేళ పోలీసు మీకు న్యాయం చేయదనిపిస్తే హైకోర్టుకి వెళ్తున్నారుగా, కోర్టుకి వెళ్తున్నారుగా, ఏ కోర్టుకి వెళ్ళలేరేంటి? నిజమే అయితే వెళ్ళేవాళ్ళు కదా ఈ పాటికే, వెళ్ళరుగా, ఎందుకు వెళ్ళరు, దాంట్లో నిజం లేదు కాబట్టి వెళ్ళరు.